చేసిన పనులేమి ఎంత అమౌంట్ చేశారు అనే విషయాలు తెలియజేస్తారు. ఇప్పుడు ప్రార్థనతో మొదలుపెట్టి లక్ష రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం చేసి వాళ్ళు పెద్దంత వరకు దాన్ని 150,000 రూపాయలు ఇస్తా ఉన్నాం ఓ ఇంటికి పూర్తిగా ఫ్రీ. అది మీ పట్ట గవర్నమెంట్ దగ్గర పెట్టుకోవాల్సిన పనిలా, మీ పేరుతో బ్యాంకు రుణం ఉండదు. పూర్తిగా గవర్నమెంట్ డబ్బులు 150,000 రూపాయలు మీకు ఇచ్చి ఇల్లు కట్టిస్తా ఉన్నాం. అట్లా ఈ గ్రామానికే సుమారు 99 ఇల్లు మంజూరు అయ్యాయి. 1,04,00,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం దానికి. కింద 222 మందికి నెల నెల 2,37,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇదే 2014లో చంద్రబాబు హెచ్ఎల్సి ఆయకట్టు ఉంది కాబట్టి మరి మీకు ఇన్పుట్ సబ్సిడీను రుణమాఫీ కొంతమందికి జరిగింది. రుణమాఫీ 1,43,00,000 ఈ గ్రామానికి అందిస్తా ఉన్నాం. ఇన్పుట్ సబ్సిడీ అయితే 237 మందికి 16,18,000 ఇవ్వడం జరిగింది. 34 గ్రూపులు డ్వాక్రా గ్రూపులు ఉంటే చంద్రన్న పసుపు కుంకుమ కింద 17,35,000 రూపాయలు అందించడం జరిగింది. ఇవన్నీ అట్లాగే నూతన అంగన్వాడీ భవనం ఒకటి కావాలన్నారు. తప్పకుండా భవనాన్ని కూడా శాంక్షన్ చేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఒక బ్యాంకు బ్రాంచ్ కావాలని అడుగుతాను. మీకు అందరికి తెలియదు ఆశీర్వాదం, నాకు వేరే ఏమీ అవసరం లేదు. మీరు గట్టిగా ఆశీర్వదిస్తే మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఊహించినంత అభివృద్ధి, మీ గ్రామంలో ఏ కార్యక్రమం కావాలన్నా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధిని మీరు ఆహ్వానించాలా, ఆశీర్వదించాలా. ఎవరు మీకోసం కష్టపడతా ఉంటారో వాళ్ళకి మీ సహకారం అందించాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ మరి ఈరోజు మీ దగ్గరికి వచ్చి జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. తదుపరి చంద్రన సంక్రమక్క.